వేలాడే పొట్టను 10 రోజుల్లో పిండేసే జ్యూస్. ముందుకు తన్నుకొచ్చే వేలాడే పొట్ట అసౌకర్యమే కాదు, అసహ్యంగా కూడా ఉంటుంది. మన పొట్టే కాబట్టి అనివార్యంగా మనం మోస్తున్నా చూసేవాళ్ళు మాత్రం మన అపీరెన్స్ను ఏమాత్రం ఇష్టపడరు. మొదటి కారణం పేరెంట్స్ నుంచి మీకు వచ్చే జీన్స్. తల్లిదండ్రుల నుండి కొంతమందికి సంక్రమించే జీన్స్ వల్ల వారు ఏం తినకపోయినా కూడా అధిక బరువు పొట్ట వచ్చేస్తుంటుంది. ఇక రెండవది షుగర్ ఎక్కువగా తీసుకోవడం వలన. తీయగా ఉంది కదా అని ఎక్కువగా లాగించేస్తే ఇక అంతే. దీంతోపాటు నూనె ఎక్కువగా ఉండే వంటలు, ఫాస్ట్ ఫుడ్, వైట్ రైస్ ఇవి కూడా ఎక్కువగా తింటూ పోతే పొట్టొస్తుంది. పొట్ట రావడానికి మరో కారణం మందు తాగడం. అబ్బాయిలు ఇప్పుడు రకరకాల పేర్లతో మందును ఫుల్గా లాగించేస్తున్నారు. మద్యంతో పాటు తీసుకునే ఫుడ్తో ఎక్కువగా క్యాలరీలు ఒంట్లోనే ఉండిపోతాయి. ఇదంతా ఒంట్లో జరుగుతుంది కాబట్టి పొట్టొచ్చేస్తుంది. మరో కారణం ప్రోటీన్స్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా పొట్ట పెరుగుతుంది. ప్రోటీన్స్ ఉన్న ఆహారం కడుపు నిండిన ఫీల్ని ఇస్తుంది. ప్రోటీన్స్ లేని ఆహారం కడుపు నిండని ఫీల్ని ఇవ్వడంతో ఎక్కువగా తింటాం, అలా ఎక్కువగా లాగించేస్తాం. ఇలా అతిగా తింటే పొట్టొచ్చేస్తుంది. పొట్ట రావడానికి మరో కారణం డిప్రెషన్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా పొట్టొస్తుంది. అందుకే డిప్రెషన్లో ఉండేవారికి, ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండేవారికి సులువుగా పొట్టొచ్చేస్తుంది. అంతేకాదు వీరికి బోనస్గా బట్టతల కూడా వస్తుంది. ఇక ఇతర కారణాలు చెప్పాలంటే ముఖ్యంగా శరీర శ్రమ లేని వారికి ఈజీగా పొట్టొస్తుంది. ఇవి ముఖ్యంగా పొట్ట తన్నుకు వచ్చేందుకు కారణాలు. ఈ పొట్ట తగ్గడానికి రకరకాల పాటలు పడుతూ ఉంటారు. జిమ్ములతో, యోగాలతో, రకరకాల ఎక్సర్సైజులతో పోరాడుతూ ఉంటారు. అది ఇప్పుడు చెప్పే సింపుల్గా తయారు చేసుకుని సూప్ తాగితే గుమ్మడికాయంతో పొట్ట కూడా కరిగిపోతుంది. ఇదేదో మామూలు సూప్ అని లైట్ తీసుకోకండి. ఇది తయారు చేసుకుని తాగితే ఎంతటి కొవ్వునైనా కరగాల్సిందే. అయితే ఆ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముఖ్యంగా కావాల్సింది 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు మిరియాలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. అందులో ఇవన్నీ వేసి బాగా వేడి చేయండి. అలా చేస్తే అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. మీరు పోసిన వాటర్ సగమయ్యేంత వరకు వేడి చేయండి. ఆ తర్వాత ఆ సూప్ని వడకట్టి తాగండి. ఈ సూప్ బాడీలో ఉన్న కొవ్వంతా కరిగించి పారేస్తుంది. ముఖ్యంగా పొట్టపై దీని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అయితే ఓ ముఖ్య విషయం, ఈ సూప్ని ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలోనే తాగాలి. ఈ సమయంలో తాగితే ఎలాంటి పొట్టైనా కరిగిపోతుంది. ఇలా 10 రోజులు తాగినట్లయితే మీ గుమ్మడికాయంత పొట్టైనా నాజుకుగా తయారవుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.